అనగనగా లక్ష్మీపురం అనే గ్రామంలోని శివాలయంలో పణీంద్ర అని ఒక అర్చకుడుండేవాడు. ఆయన చాలా మంచివాడు. తన దగ్గరకు వచ్చిన పేద రోగులకు చికిత్స చేసి తగాదాలు పరిష్కారం చేసి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి ఆయన గ్రామంలోనే అందరిచేత ఎంతో మంచివాడనిపించుకున్నాడు. ఇక దేవాలయం పక్కనే ఉన్న చిన్న ఇంట్లో ఆయన ముసలి తల్లి నివాసం ఉండేవారు. ఊర్లో ఉన్న పెద్దవాళ్లతోనూ చిన్నవాళ్లతోనూ అందరితోనూ పణీంద్ర చాలా చనువుగా ఉండేవాడు. ఒకనాడు దేవాలయానికి ఆ ఊరిలో ఉండే మోతుబరి రైతు కనకయ్య వస్తాడు. నమస్కారం కనకయ్య గారు. ఊళ్ళో వాళ్ళందరి అవసరాలకి అప్పులు ఇచ్చి వాళ్ల పాలిట దేవుడైన మీకు ఈరోజు ఈ దేవుడే అవసరం వచ్చినట్టుందే. ఎన్నో ఒలి దెబ్బలు తింటే కానీ ఆ రాయి ఈరోజులా దేవుడే పూజలు అందుకుంటుంది. నా జీవితంలో కూడా నేను ఎన్నో కష్టాలు పడితే గాని ఈరోజు ఈ స్థాయికి రాలేదు. మీకెలాగో భార్య పిల్లలు లేరు, ఉన్నది ఒక్క మీ తల్లిగారు మాత్రమే. మీరు ఉండడానికి మీ ఊళ్ళో వాళ్ళు ఇల్లు కట్టించారు. బ్రతకడానికి దేవుడి మాన్యం 2 ఎకరాలు ఎలాగో ఉంది. ఇక మీకేం తెలుస్తాయి మా కష్టాలు? నిజమేనండి, కష్టపడకుండా అంత తేలిగ్గా ఎవరు జీవితంలో పైకి రాలేరు. మీ కష్టంతో పాటు ఆ దేవుడి అనుగ్రహం కూడా మీ మీద కాస్త ఎక్కువగానే ఉందిలేండి. ఈ 7 ఊళ్ళో వాళ్ళెవరికీ పంటలు సరిగ్గా పండలేదు, కానీ మీ పొలాల్లో మాత్రం బంగారం పండించారని విన్నాను. గాలిలో దీపం పెట్టి దేవుడు చూసుకుంటాడులంటే కుదురుతుందా? పొలంలో పంట వేసి ప్రకృతి సహకరించలేదనడం కూడా అలాంటిదే. వాళ్ళు తమ పంటను సరిగా పట్టించుకోలేదు. నేను సమయానికి నీళ్లు ఎరువులు అందించాను కాబట్టి నా పంట బాగా పండింది. ఎంతైనా మీ అనుభవం కూడా మీకు బాగా ఉపయోగపడిందిలేండి. అవును, నేను మొదట్లో అతి పేదవాడిని. చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు. అప్పటి నుంచి నేను ఎంతో కష్టపడ్డాను. కొంతకాలం పశువులను కాశాను, కొంతకాలం పాలేరుగా పనిచేసి పొట్ట పోసుకున్నాను. ఆ పని ఈ పని అని చూడకుండా అన్ని పనులు చేసి అంతో ఎంతో వెనకేసుకున్నాను. పొట్ట కట్టుకుని ఒక్కొక్క దమ్మిడి చొప్పున మిగుల్చుకుని ఆ డబ్బుతో పెట్టుబడి పెట్టి పాల వ్యాపారం, ధాన్యం వ్యాపారం సాగించి కొంత సంపాదించి చిన్న మిద్దె కట్టుకున్నాను. ఆ తర్వాత పొలాలు తోటలు కొన్నాను. వ్యవసాయంలో కూడా అనుభవం సంపాదించాను. ఇలా అంటున్నాను, నేను తప్పుగా అనుకోకండి. మరి ఊర్లో అందరూ మిమ్మల్ని పిసినారి అంటారు ఎందుకని? నేను డబ్బు విషయంలో కొంచెం కఠినంగా ఉన్నమాట వాస్తవమే. కష్టపడి సంపాదించిన సొమ్ము ఊరికినే ఎందుకు వదిలేసుకుంటాను? అవసరమైన వాళ్ళు వచ్చి అప్పు తీసుకుంటారు, తిరిగిచ్చేటప్పుడు సాకులు చెప్తారు. వాళ్ళు చెప్పేది నేను వినకుండా ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తాను. అందుకే నన్ను అందరూ పిసినారి అంటారు. సరే సరే, మీరు దేవుడి దర్శనానికి వచ్చారు, మాటలతో కాలక్షేపం చేస్తున్నాం. ముందు మీరు వచ్చిన పని కానివ్వండి. ఈ సంభాషణంతా ఆ గుడిలోనే ఒక పక్కన కూర్చున్న మరో పెద్ద మనిషి వింటూ ఉంటాడు. కనకయ్య దేవుడి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ పక్కనే ఉన్న పెద్ద మనిషి అర్చకుడు వద్దకు వచ్చి ఇలా అంటాడు. ఆయన సమర్థతను ఊళ్ళో అందరూ మెచ్చుకునేవారే గాని ఆయన పిసినిగొట్టుతనం మటుకు అందరికీ యావగింపుగానే ఉంటుంది. ఇప్పటికీ ఆయన ప్రతి దమ్మిడి కూడా ఎంచి ఖర్చు పెడతాడు. ఒంటి నిండా సరైన బట్ట కూడా కట్టడు, కడుపు నిండా తినడు. తన భార్యను కొడుకును కూడా కడుపు నిండా తిన్నేవాడు. అవును, మీరు అంటుంటే గుర్తొచ్చింది. వారి ఒక్కగానొక కుమారుడు గోవిందుడికి పెళ్ళైందా? లేదు, ఆ కనకయ్యకు 2 తోబుట్టువులున్నారు. ఒక అక్క, ఒక చెల్లెలు. ఇద్దరికి పెళ్ళీడు వచ్చిన ఆడపిల్లలున్నారు. వారిలో కనకయ్య చెల్లెలు కూతురు కమల చక్కని చుక్క, ఎంతో బుద్ధిమంతురాలు. గోవిందుడికి కమలనే పెళ్ళాడాలని ఇష్టం. కాని కమల తల్లి చాలా దీనస్థితిలో ఉంది. ఆమె భర్త కూడా చనిపోయాడు. పాపం తల్లి కూతుళ్ళిద్దరూ చాకరీ చేసుకుని జీవిస్తున్నారు. అవునా? మరి అంత కష్టాల్లో ఉంటే ఆ కమలనే తన కొడుకిచ్చి పెళ్లి చేస్తే వారి కష్టాలు తీరుతాయి కదా, ఇతనికి పెళ్ళవుతుంది కదా. లేదు, కనకయ్య అక్క కాపురం కొంతలో కొంత బాగుంది. ఆమె భర్త కొద్దిగా పొలం ఉంది. ఆయన కొంతకాలం క్రితం కనకయ్యకు 100 రూపాయలు ఖరీదు చేసే పొలం ఒకటి అమ్మాడు. కనకయ్య ఆ బాకీ ఇంకా తీర్చలేదు. దాన్ని చెల్లు వేసి అక్క కూతురు లక్ష్మిని గోవిందుడికి చేసుకుంటే సరిపోతుందని కనకయ్య ఆలోచన. పాపం చెల్లెనెంతో పేదరికంలో ఉంది కదా, ఆమెకు 1 రూపాయి కూడా సహాయం చేయలేదు ఈ మహానుభావుడు. కొంతమంది మనుషులు డబ్బుకిచ్చిన విలువ మనుషులకి బంధాలకి ఇవ్వరండి. సమయం వచ్చినప్పుడు ఆ భగవంతుడు గట్టిగానే బుద్ధి చెబుతాడు. దేవుడు బుద్ధి చెబుతాడనే భయం మనిషిలో ఉంటే అసలు ఇన్ని పాపాలు ఎందుకు చేస్తారు? అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం, అందులో కొంత భాగం హుండీలో వేయడం, తను చేసిన పాపంలో దేవుడికి కూడా కొంత భాగం అప్పజెబుతున్నారు. అందుకని ఆయన కూడా ఇటువంటి వారిని ఏమీ అనకుండా ఊరుకుంటాడు అని చెప్పి ఆ పెద్దాయన అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి కనకయ్య కొడుకు గోవిందుడు వస్తాడు. అతన్ని చూసి పణీంద్ర ఇలా అంటాడు. ఏమిటి, తండ్రి కొడుకులిద్దరూ కూడబలుకుని వచ్చారా? మీ నాన్నగారు ఇప్పుడే అలా వెళ్లారు, నువ్వు ఇలా ఊడిపడ్డావు. మా నాన్నగారు ఇక్కడికెందుకు వచ్చారో నాకు తెలియదు.
కానీ నేను మాత్రం మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను. ఊర్లో ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు, నాకు కూడా ఒక్క సహాయం చేసి పెట్టండి, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అదేమిటి, ఊర్లో వాళ్ళందరికీ మీరే సహాయం చేస్తూ ఉంటారు, అటువంటిది నేను మీకు ఏం సహాయం చేయగలను? అలా అనకండి, ఊర్లో ఎవరి మాట వినని వాళ్ళు కూడా మీరు చెప్తే వింటారు. అందుకే మీరే మా నాన్నగారితో మాట్లాడి మా పెళ్లి జరిపించాలి అనగానే మరోవైపు నుంచి కమల పంతులుగారి వద్దకు వచ్చి నమస్కారం చేసి నిలబడుతుంది. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికిష్టం. వీళ్ళ ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగోలేదు, అందుకే మా నాన్న మా పెద్దత్త కూతురు లక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. మా విషయం మా నాన్నగారికి మీరే చెప్పాలి. ఈ మాత్రం దానికి అంత దిగులెందుకు? వేరే కులం వేరే మతం అయితే ఇబ్బంది ఉండేదేమో, కానీ మీ అత్త కూతురే కదా, మీ నాన్నగారికి నచ్చ చెప్పి చూడు, ఆయనే అర్థం చేసుకుంటారు. నేను ఆయనతో ఈ మాట అంటే నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటాడు. ఆయన డబ్బు దగ్గర చాలా నీచుడు, చూస్తూ చూస్తూ 100 రూపాయలు వదులుకుంటాడా, మా చిన్నత్త రూపాయి కట్నం కూడా ఇవ్వలేదు. అందుకే మా నాన్న దృష్టిలో ఆవిడ, ఆవిడ కూతురు ఈ కమల మనుషులే కాదు. మీ అమ్మతో చెప్పి చూడు, ఆవిడ వల్ల కూడా కాకపోతే ఆలోచిద్దాం అన్నాడు అర్చకుడు. గోవిందుడు నిరుత్సాహంతో వెళ్లిపోతాడు, అర్చకుడు కూడా అక్కడ్నుండి వెళ్లిపోతాడు. సాయంకాలం పూజ కోసం అర్చకుడు గుడిలోకి రాగానే ఎవరో గుడిలో ఏడుస్తూ ఉన్న శబ్దం వినపడుతుంది. అర్చకుడు గుడిలోకి వెళ్లి చూసేసరికి దేవుడికెదురుగా కమల మోకరించి కూర్చుని ప్రార్థిస్తూ ఉండటం కనిపించింది. ఆమె చెక్కిళ్ల మీదుగా కన్నీరు కారుతుండటం చూసి అర్చకుడికి జాలివేసింది. కమల గుడి నుండి బయటకు వెళ్లిపోయాక చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి ఇలా అనుకుంటాడు. వీరి బాధ నేను చూడలేకపోతున్నాను, సరే నేనే వీరికి ఏదో ఒక పరిష్కారం చూస్తాను అని మన్నాడు తెల్లవారుజామునే లేచి అర్చకుడు తన వద్ద పోగైన డబ్బంతా తీసి లెక్క చూస్తాడు. అందులో కొద్దిగా మాత్రమే అట్టిపెట్టుకుని మిగిలినదంతా తీసుకుని బస్తీకి బయలుదేరుతాడు. అక్కడ ఒక పెద్ద కంసాలి వద్ద తాను తెచ్చిన డబ్బుతో 50 బంగారు కాసులు కొని తన గ్రామానికి తిరిగి వచ్చి నేరుగా కనకయ్య ఇంటికి వెళతాడు. అర్చకుడు తన ఇంటికి రావడం చూసి కనకయ్య ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు. దయచేయండి దయచేయండి, ఊరికే రారు పెద్దలు, ఏమిటి సంగతి? ఒక చిన్న సలహా కోరి వచ్చాను. ఇవాళ ఒక దాతన చేతికి 50 బంగారు కాసులిచ్చి వాటిని యోగ్యురాలైన పేదపిల్లకు పెళ్లి చేయడానికి ఎవరికైనా భరణంగా ఇవ్వమని కోరాడు. పాపం ఆయనకు ఆడపిల్లలు లేరట. ఏ పిల్లా పీచు లేనివాణ్ణి, నేను మాత్రం ఎవరికివ్వాలో ఎలా తెలుసును? ఆడపిల్లలు కలవాళ్ళని సలహా అడగటం భావ్యంగా ఉండదు కదా. మీరు పెద్దవారు, కష్టసుఖాలు ఎరిగిన వారు, అందుచేత మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను అన్నాడు అర్చకుడు. కనకయ్య ఆలోచించినట్లు నటించి కొన్ని పేర్లు చెప్తాడు. అందులో కొందరు పెళ్లైన వాళ్లు, కొందరు డబ్బుగలవాళ్లు, కొందరి ప్రవర్తన మంచిది కాదు. అన్ని పేర్లు విని కాదన్నట్లు అర్చకుడు తల అడ్డంగా ఊపుతాడు. అన్నట్టు మా అక్క కూతురు లక్ష్మి ఉంది, వాళ్ళేమంతా కలవాళ్లు కాదు, అది పెళ్లి కావలసిన పిల్ల, బుద్ధిమంతురాలు కూడాను. అంతదాకా వస్తే లక్ష్మికివ్వటం కంటే మీ చిన్న చెల్లెల కూతురు కమలకివ్వటం ఇంకా మంచిది కదా. పాపం ఆ తల్లి కూతుళ్ళు పూట గడవక నానా ఇబ్బంది పడుతున్నారు, మనం చేసే సహాయం వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. ఆ పిల్లకు మంచి సంబంధం చూడండి, తనకే ఇచ్చేద్దాం అన్నట్టు ఈ కాసులు నా దగ్గర పెట్టుకోవడం నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. నా ఇంట్లో ఎటువంటి ఈయన పెట్టేలేదు. ఈ కాసుల విషయం తెలిసి ఏ దొంగో మా ఇంటి మీద పడ్డాడంటే మనం చేయాలనుకున్న మంచి పని కాస్త నా చావుకొస్తుంది. అందుకని ఈ కాసులు మీ దగ్గరే ఉంచండి, సమయం వచ్చినప్పుడు కమలకే ఇచ్చేద్దాం. ఇదిగోండి మొత్తం 50 కాసులు అని మూట విప్పి చూపించాడు. వాటిని చూడగానే కనకయ్య కళ్ళు జిగేల్మన్నాయి. వెంటనే చప్పున మూటను కట్టేసి ఆ మూటను తన చేతిలోకి తీసుకుని ఇలా అంటాడు. సరే మీరేమీ కంగారు పడకండి, ఇవి నా దగ్గర భద్రంగా ఉంటాయి అని చెప్పగానే అర్చకుడు అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక ఆ నగలు రోజంతా కనకయ్యకు కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. రేపో ఎల్లుండో వాటిని అర్చకుడు తీసుకుపోతే తన ఇనప్పెట్టె చిన్నబోతుందని కనకయ్యకు అనిపించింది. మరోపక్క ఆ సాయంకాలం గోవిందుడు మళ్లీ అర్చకుడి దగ్గరికి వస్తాడు. ఉదయం మీరు మా ఇంటికొచ్చారు కదా, మా నాన్నగారితో మాట్లాడారా? ఆయన మా పెళ్లి గురించి ఏమన్నాడు? నేను మాట్లాడవలసింది మాట్లాడాను, నువ్వు వెళ్ళి మీ నాన్నతో కమలను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనని చెప్పు. లేదు, చెప్పి లాభం లేదు. మా అమ్మతో కూడా చెప్పాను, ఆవిడ కూడా ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడడానికి భయపడుతుంది. కమలకు నిన్నటినుంచి నిద్రాహారాలు లేవట అన్నాడు గోవిందుడు. అర్చకుడు తనలో తాను నవ్వుకుని పైకి మాత్రం కోపం వచ్చినట్లు నటిస్తూ ఇలా అంటాడు. అయితే
నిష్కరణంగా కమలం చంపుకుంటావా? వెంటనే వెళ్ళి మీ నాన్నని అడుగు. నీ మాట ఎందుకు కాదంటాడో నేను చూస్తాను అన్నాడు అర్చకుడు. అతనెల కోపట్టంతో గోవిందుడికి ధైర్యం వచ్చింది. వెంటనే ఇంటికి వెళ్ళి తన తండ్రితో ఆవేశంగా ఇలా అంటాడు. నాన్న, నేను లక్ష్మిని చేసుకోను, చేస్తే నాకు కమల్నే ఇచ్చి చేయండి, లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు. కనకయ్య తన కొడుకు ఇలా మాట్లాడటం విని మొదట నిర్ఘాంతపోతాడు. కాని కొంచెం ఆలోచించిన మీదట ఆయనకు ఇదీ మంచికే వచ్చిందనిపించింది. వెంటనే తన భార్యను పిలిచి ఇలా చెప్తాడు. ఏమోయ్, మన గోవిందుడికి నా చిన్న చెల్లెలు కూతురైన కమలను ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను, నువ్వేమంటావు? ఆ రోజు మీ చెల్లెలు తానే స్వయంగా వచ్చి అడిగితే ఇంకోమారు నా గుమ్మం తొక్కొద్దు అని మొహం మీదే తిట్టి పంపించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్లి అడుగుతాము? పోనీ, అది కూడా పక్కన పెట్టండి. మీ అక్క కూతురు లక్ష్మిని చేసుకుంటామని వాళ్లకు మాట ఇచ్చారు కదా, ఆ మాట తప్పుతారా? అసలు మీరు నిర్ణయం తీసుకునే ముందు గోవిందుణ్ణి ఒక్క మాటైనా అడిగారా? ఇదిగో, నేనేదో నిన్ను సలహా అడిగాను కదా అని ఇదే అవకాశంగా భావించి నోరులేస్తుంది. గోవిందుడికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నోరు మూసుకుని కూర్చో, ఈరోజే వెళ్ళి నా చిన్న చెల్లెలతో మాట్లాడి వస్తాను అని చెప్పి కనకయ్య బయలుదేరుతూ ఉండగా తన అక్క ఇంటికి వస్తుంది. ఒరే తమ్ముడు, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు, ఒక రెండు నిమిషాలు కూర్చోరా, నీతో మాట్లాడాలి. మన గోవిందు లక్ష్మి గురించి మాట్లాడాలి. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం, పెళ్లి ఎక్కడ జరిపిద్దాం, ఈ విషయాలన్నీ ఒకసారి అనుకుంటే బావుంటుంది కదా. నేను బయటికి వెళ్ళాలి, చిన్న పనుంది, అది చూసుకుని వచ్చిన తర్వాత మాట్లాడుకుందామా? బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. పోనీ, ఎంతసేపట్లో వస్తావో చెప్పు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతలో కనకయ్య భార్య కలుగు చేసుకుంటూ, ఆయన మీ చెల్లెలు గారింటికి వెళుతున్నాడమ్మా, మీ చెల్లెలు కూతురు కమలని మన గోవిందుడికిచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వెళుతున్నారు. కనకయ్య కోపంగా భార్య వంక చూస్తాడు. ఆ మాట వినగానే ఆవేశంగా ఇలా అంటుంది. ఏంటి తమ్ముడు ఇది, గోవిందుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు కదా, మరి ఇప్పుడెందుకలా చేస్తున్నావు? ప్రత్యేకించి వేరే కారణాలు ఏమీ లేవు. ఎంతైనా అది కూడా నా చెల్లెలే కదా, పైగా దానికి భర్త కూడా లేడు, అసలే పేదరికంలో ఉంది. దానికి సహాయం చేయడం నా బాధ్యత అనిపించింది. అందుకే కమలను నా ఇంటికి తెచ్చుకుంటే ఆ పిల్లా సుఖపడుతుంది, వాళ్ళమ్మకు భారం దిగినట్టుంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మరి ఆ రోజు నీకు తెలీదా లక్ష్మి నా ఇంటి కోడలని చెప్పావు? ఆ రోజు నేను అంత ఆలోచించలేదు. ఈ రోజు ఆలోచిస్తే ఇదే మంచి నిర్ణయం అనిపించింది. నేను చెల్లెలు ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి కనకయ్య తన చిన్న చెల్లెలు ఇంటికి వెళ్తాడు. అతన్ని చూసి తన చిన్న చెల్లెలు ఎంతో సంతోషంగా ఇలా అంటుంది. రా అన్నయ్య, ఎన్ని రోజులకి మా ఇల్లు కనపడింది నీకు. అమ్మా కమల, మావయ్యకు కొంచెం చల్లని మజ్జిగ తీసుకురా అమ్మా. అమ్మా, నేను నీతో ఒక విషయం మాట్లాడడం కోసం వచ్చాను. ఆ రోజు నువ్వు నీ కూతురు కమల నా కొడుకిచ్చి పెళ్లి చేద్దాం అన్నావు, అప్పుడు ఏదో నేను వద్దన్నాను. కాని గోవిందుడు నీ కూతుర్ని ఇష్టపడ్డాడు, తననే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఒప్పుకుంటే ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికీ ముడిపెట్టేద్దాం. అయ్యో అన్నయ్య, ఆ రోజు నువ్వు వద్దన్నావు కదా అని నేనే ఏవో సంబంధాలు వెతికాను. ఇంతలో మన ఫణీంద్ర గారొచ్చి 50 కాసులెవరో దానంగా ఇచ్చారు, అవి మీ పిల్లకే ఇస్తాను అని చెప్పారు. ఈ విషయం తెలియగానే పక్క ఊరి జమీందార్ గారబ్బాయి మన కమలం చేసుకోవడానికి సరే అన్నాడన్నయ్య. నేను కూడా సరే అన్నాను, ఇచ్చిన మాట తప్పడం నాకు అలవాట్లేదు. ఆ మాట వినగానే కనకయ్య గొంతులో వెలక్కాయ పడినట్టు అయింది. అదే సమయంలో కమల లోపల నుంచి మజ్జిగ తీసుకుని వస్తుంది. మావయ్య, కొంచెం మజ్జిగ తాగండి, చల్లబడతారు అనగానే కనకయ్య కమలవైపు చూశాడు. అదే, ఎండని పడి నడిచి వచ్చారు కదా, ఈ మజ్జిగ తాగితే చల్లబడతారు అన్నాను. కనకయ్యకేం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా అక్కడ్నుంచి లేచి ఆలోచిస్తూ శివాలయం వద్దకు వెళ్తాడు. అక్కడ అర్చకుడు, పెద్ద మనిషి నవ్వుతూ కూర్చుని ఉంటారు. ఏమిటి కనకయ్య, ఏదో బాధలు ఉన్నట్టున్నారు? బాధ కాదండి, భయం. డబ్బు మీద ఆశతో నేను చేసిన తప్పు ఈ రోజు నా చెల్లెల ముందు నన్ను దోషులను నిలబెట్టింది. ఏదో ఒకరోజు ఈ ఊరందరి ముందు కూడా నన్ను దోషం చేస్తుందేమన్న భయం. నేను చాలా పెద్ద తప్పు చేశాను, సరిదిద్దుకోలేనంత తప్పు చేశాను. తప్పు చేశాను అని మీరు ఒప్పుకున్నారంటే మీలో మార్పు మొదలైంది అని అర్థం. మార్పు మొదలైతే సరిదిద్దుకునే అవకాశాలు వాటంతటవే వస్తాయి. మీ చిన్న చెల్లెలకి ఆ విధంగా చెప్పమని చెప్పింది నేనే. నిజానికి కమలకు ఏ సంబంధం రాలేదు. కమల మీ గోవిందుడి కోసమే పుట్టింది. బాధపడకుండా వెళ్లి వాళ్ళిద్దరికీ పెళ్లేర్పాటు చేయండి.
కనకయ్య మౌనంగా రెండు చేతులు జోడించి పణీంద్రవైపు నమస్కరిస్తాడు. అలా చేస్తున్నప్పుడు కనకయ్య కంట్లో నుండి నీళ్లు కారటం పెద్ద మనిషి గమనిస్తాడు. కనకయ్య తలదించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు అర్చకుడు తనలో తాను ఇలా అనుకుంటాడు, తప్పు చేసి దేవుడికి భాగం ఇచ్చినంత మాత్రాన దేవుడు క్షమించడండి, కనకయ్య కంట్లో నీరు చూసినప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది అని అనుకుని అర్చకుడు నవ్వుతూ దేవాలయం లోపల ఉన్న శివలింగాన్ని చూసి నమస్కరిస్తాడు.